नमस्ते वेलकम टू एएसएन न्यूज पंगलूर मंडल मलवलपाड़ कोप्परपाड़ ग्रामंलो ग्राम सचिवालय भवनालकु अर्धंकि नियोजकवर्ग इंचार्ज वाचिन कृष्ण चैतन्य गररेगु शंकुस्थापन चेशारु ఈ సందర్భంగా కృష్ణ చైతన్య మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో పాలన అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి గ్రామ సచివాలయాలకు శ్రీకారం చుట్టాడని అన్నారు. ప్రతిపక్షాలు ఊహించిన విధంగా వాలంటరీ సచివాలయ వ్యవస్థను పటిష్టం చేసి పార్టీలకు అతీతంగా పాలన అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని ఆయన కొనియాడారు. వాలంటీర్లు జగన్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని పార్టీలకు అతీతంగా 50 కుటుంబాలకు న్యాయం చేయాలని చైతన్య కోరారు. ఏమైనా రాజకీయ వత్తిళ్లు ఉంటే తన దృష్టికి తీసుకొని రావాలని ఆయన సూచించారు. వారి కేటాయించిన 50 కుటుంబాలకు వాలంటీర్లు అంకిత భావంతో పనిచేసి ముఖ్యమంత్రికి మంచి పేరు తీసుకొని రావాలని చైతన్య కోరారు. అనంతరం కర్ణయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి చారిత్రాత్మక నిర్ణయాలతో అభివృద్ధి సాధిస్తున్నాడని అన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా వాలంటరీ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల వద్దకే మెరుగైన పాలన అందిస్తున్నాడని ఆయన పేర్కొన్నారు. వాలంటీర్లు వారి కేటాయించిన 50 కుటుంబాలకు అవసరమైన పనులు గుర్తించి వెంటనే అధికారుల దృష్టికి తీసుకుని రావాలని కర్ణయ్య తెలిపారు. వాలంటీర్లు ప్రజలకు వారధుల్లా పనిచేయాలని కర్ణయ్య సూచించారు. సచివాలయం శంకుస్థాపన చేయడం చాలా సంతోషం. ఇక నుంచి మీరందరూ మీ గ్రామంలోనే మీకు కావలసిన సేవలన్నీ ఇక్కడే వినియోగించుకోవచ్చు. సో మీరందరూ ఇక నుంచి మండలానికి రానవసిన పని లేదు. అలాగే మీరందరూ కూడా మీకు కావాల్సిన సేవలన్నీ మీ వాలంటీర్ల ద్వారా వినియోగించుకోవచ్చు. ముందుగా మీరందరూ మీ వాలంటీర్లు ఎవరో తెలుసుకోండి. అలాగే వాలంటీర్ల ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కానివ్వండి, ఇతరితర విషయాలన్నీ మీరు మీ వాలంటీర్ల ద్వారా ముందుగా తెలుసుకోవాలని అలా తెలుసుకొని మీ వాలంటీర్ల ద్వారానే మీకు కావాల్సిన ఏ చిన్న మీకు కావాల్సిన చిన్న చిన్న సమస్యలైనా కూడా, మీకు భూమికి సంబంధించిన విషయాలైనా ఇతరితర కార్యక్రమాలు ఏమైనా కూడా మీ వాలంటీర్ల ద్వారా మీరు ఆ సేవలన్నీ వినియోగించుకోవచ్చు. అలాగే వాలంటీర్లు కూడా మీరేమో వాలంటీర్లు అలాగే వాలంటీర్లు మీరందరూ కూడా ప్రతి ప్రభుత్వ కార్యక్రమానికి మీరు ముందుండాలి. అలాగే మీకు ఇచ్చిన 50 కుటుంబాలు కూడా మీరందరూ పార్టీలకు అతీతంగా పనిచేయాలి. మీ యాభై కుటుంబాలను కూడా మీ సొంత కుటుంబ సభ్యులుగా భావించి ప్రతి ఒక్కరికి పనిచేసి పెట్టి ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆశయంతో ఈ సచివాలయ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ తీసుకొచ్చారో దానికి అనుగుణంగా మీరందరూ పనిచేసి గౌరవ ముఖ్యమంత్రి గారి పేరు నిలబెట్టాలని మరోసారి మీకు విజ్ఞప్తి చేస్తూ మీరు చేసే పని బట్టే ప్రభుత్వానికి కానీ గౌరవ ముఖ్యమంత్రికి కానీ ఆ పేరు మీరు మంచి చేసినా చెడు చేసినా అది ప్రభుత్వానికే వస్తుంది. ప్రభుత్వం ఎంత మంచి చేసినా అది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీపైన ఉంది. కాబట్టి మీరు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆయనకి ఎటువంటి చెడు పేరు లేకుండా ప్రభుత్వం నుంచి తెచ్చే కార్యక్రమాలు మంచి పేరు తెచ్చే విధంగా మీరందరూ కృషి చేసి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రుణం తీసుకోవాలని మరోసారి మిమ్మల్ని కోరుకుంటూ ఈనాడు నూతనంగా ఈ గ్రామంలో మార్చిలు వచ్చేటటువంటి సోదరులు మొట్టమొదటి ఆ కుటుంబం నాతో ఉంది. మొన్న ఒక ఎలక్షన్ చెప్తే మరి ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలని పట్ల ఆకర్షితులై పార్టీలో చేరినటువంటి సోదరుడు ఎక్కడయ్య కిలకిల ఏడు కిలకిలు ఎక్కడున్నాడు కిలకిల మరి వారి నాయకత్వంలో ముస్లిం సోదరులు అందరూ పార్టీలో చేరారు. వారిని అందరూ సాధారణంగా ఆహ్వానిస్తూ మరి ఈనాటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినట్టు ఆలోపాడు ముస్లిం సోదరులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అర్మాలకి పాతికేయులకి మీడియా వారికి ముఖ్యంగా వాలంటీర్లకి గ్రామ సచివాలయ ఉద్యోగస్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమం శంకుస్థాపన కార్యక్రమం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ప్రభుత్వం చేపట్టి జగన్మోహన్ రెడ్డి గారు విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చారు గ్రామ సచివాలయ వ్యవస్థ. ఆ వ్యవస్థలో భాగంగా ఈనాడు మనం శంకుస్థాపన చేసుకున్నాం. చాలామంది మాట్లాడారు ప్రతి గ్రామంలో ఒక సచివాలయం ఉన్నాడు, ఇది జరిగినా పెట్టారా, నీకు ఎప్పుడు బిల్డింగ్లు కట్టాలని చెప్పని చాలామంది మాట్లాడారు. అయితే అందరూ ఆశ్చర్యపడే విధంగా
వచ్చిన వెంటనే మొట్టమొదటిగానే అన్ని గ్రామాల్లో సచివాలయాలు శాంక్షన్ చేయటం, ఇల్లు శాంక్షన్ చేయటం, దాన్ని మొదలు పెట్టడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళందరూ రోజులకి ఒక్క సమాధి ఇదొక్క సమాధానం. ప్రభుత్వం అన్ని విధాలా ఆలోచించే ఈ కార్యక్రమాలు చేపట్టింది. కాబట్టి ఉద్యోగాలు సెలెక్ట్ చేశారు. ఇక్కడ ప్రతి 50 కుటుంబాలకు ద్విచక్ర వాహనాలు నడిపేవారు హెల్మెట్, కారు నడిపేవారు సీటు బెల్ట్ ధరించి నడపడం వలన అనుకోకుండా ప్రమాదాలు జరిగితే సురక్షితంగా బయటపడే అవకాశం ఉందని, ద్విచక్ర వాహనాలు నడిపే సమయంలో కనీస జాగ్రత్తలు పాటించాలని అద్దెంకి నగర పంచాయతీ కమిషనర్ వీరాంజనేయులు అన్నారు. 31వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల సందర్భంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో రహదారి భద్రతపై అవగాహన ర్యాలీని ఏర్పాటు చేయగా దర్శి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎంవి ప్రసాద్, ఎస్ఐ శ్రీనివాసరావు, ఎంఈఓ వీరరాఘవయ్య హాజరయ్యారు. బంగ్లా రోడ్ నుంచి అంబేద్కర్ విగ్రహం వద్ద వరకు ర్యాలీ చేసి మానవహారం చేశారు. యువకులచే ఎస్ఐ శ్రీనివాసరావు రోడ్డు భద్రత, వాహనాలు నడిపే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆర్ఎండ్బి బంగ్లాలో జరిగిన అవగాహన కార్యక్రమంలో దర్శి ఎంవిఐ ప్రసాద్, ఎస్ఐ శ్రీనివాసరావు, ఎంఆర్ఓ సీతారామయ్య, కమిషనర్ వీరాంజనేయులు, ఆర్టీసీ డిపో మేనేజర్ సుష్మ, ఎంఈఓ వీరరాఘవయ్య పాల్గొన్నారు. అవగాహన సదస్సుకు ఆటో, కారు డ్రైవర్లు, కళాశాల విద్యార్థులు హాజరయ్యారు. జరిగిన కార్యక్రమంలో కమిషనర్ వీరాంజనేయులు మాట్లాడుతూ, వాహనాలు నడిపే సమయంలో నేటి తరం యువకులు కనీస జాగ్రత్తలు పాటించకపోవడం పట్ల రోడ్డు ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోతున్నారని, ద్విచక్ర వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్ ధరించకపోవడం పట్ల చిన్న చిన్న ప్రమాదాల వల్ల తలుపు దెబ్బ తగిలి ఎందరూ మృతి చెందారని, వాహనాలు నడిపేవారు మినిమం స్పీడ్తో వెళ్లాలి కానీ అతివేగంతో వెళ్లకూడదని వీరాంజనేయులు సూచించారు. అధిక వేగం వలన కూడా ప్రమాదం పొంచి ఉందన్నారు. అలాగే ఎస్ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ, 18 సంవత్సరాలు నిండిన వారే లైసెన్స్ పొంది వాహనాలు నడపాలని, లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమన్నారు. అలాగే డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడడం అనేది ఎంతో ప్రమాదకరమైన విషయమని, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపకూడదని శ్రీనివాసరావు తెలిపారు. మద్యం సేవించి ఎంతో మంది డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడి జైలుకు వెళ్లారని, మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి 6 నెలలు జైలు శిక్ష విధించడం జరుగుతుందన్నారు. అందరికి
ఎవరికైతే అనుకూలంగా ఉన్నవేశమే సాధారణంగా ఉన్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది లేదా కొంత మద్యం తీసుకున్న తర్వాత ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలుసు. సాధారణంగా కనపడితే ఎవరు బాగున్నారా ఎవడైతే ముందేసుకున్న తర్వాత ఏదో వాడు ఎప్పుడో గుర్తు చేసి భద్రత వారోత్సవాలు సందర్భంగా రోడ్ యాక్సిడెంట్లు ఏమీ జరగకుండా మన ప్రాణాన్ని మనం ఎట్లా కాపాడుకోవాలి ప్లస్ మన ద్వారా వేరే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మనం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రోడ్డు భద్రత వారోత్సవాల్లో మేము చేసేది ఇక్కడ ఎవరు చేసినా కానీ రోడ్డు మీద వెళ్ళే వాహనాలు వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరూ ఏదైతే చట్టబద్ధంగా తమ తమ వాహనాలని నడుపుకుంటూ తమ జర్నీని ఏదైతే తన ప్రయాణాన్ని కంప్లీట్ చేసుకొని తమ ఫ్యామిలీ తమ ఇంటికి ప్రశాంతంగా చేరాలనే ఉద్దేశంతో ఇంతమంది అధికారులు ఎంతో ఎన్నో డిపార్ట్మెంట్లు దాని మీద పగలు రాత్రి కష్టపడుతూ ఉంటారు. ఓకే, సో వన్ సైడ్గా కష్టపడినప్పటికీ అది సక్సెస్ఫుల్ కాదు, దానికి రెండో వైపు నుంచి మీ సహకారం కూడా ఉండాలి. ఎవరైతే డ్రైవర్స్ ఉంటారో ఎవరైతే వెహికల్ నడుపుతూ ఉంటారో ఎవరైతే వెహికల్ కాకుండా రోడ్డు మీదకి వచ్చి నడుస్తూ ఉంటారో అట్లాంటి వాళ్ళు అందరూ మీ వైపు నుంచి మీరు కూడా సహకరిస్తేనే ఇటు అధికారులు తీసుకున్న చర్యలు కానీ మీరు తీసుకునే జాగ్రత్తల వల్ల మనం 100% ఈ రోడ్డు ప్రమాదాలని ఏవైతే ఉండవో వాటిని నివారించగలుగుతాం. కన్ఫ్యూజ్ అయి వద్దంటారు. సరేలే నీకెవరు సినిమా హిట్ కావడంతో సినిమాలో నటించిన ప్రముఖ హాస్య నటుడు రఘుబాబు ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో బుధవారం మొక్కు చెల్లించుకున్నారు. సరేలే నీకెవరు సినిమా హిట్ అయితే ప్రసన్నాంజనేయ స్వామి వారికి 100 కొబ్బరికాయలు సమర్పిస్తారని రఘుబాబు మొక్కుకోగా సినిమా హిట్ కావడంతో రఘుబాబు ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం ఆవరణలో ఉన్న ధ్వజస్తంభం వద్ద 100 కొబ్బరికాయలు కొట్టి మొక్కును తీర్చుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం వేద పండితులు వంగల హరిశంకర్ అవధాని అర్చకులు కలిసి రఘుబాబును ఆశీర్వదించి తీర్థ ప్రసాదములు అందజేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నూతన ఓటర్ల జాబితాను అద్దెకి నగర పంచాయతీ అధికారులు మంగళవారం విడుదల చేశారని, నగర పంచాయతీకి సంబంధించిన ఓటర్ల జాబితాను కులాల వారీగా విడదీసి వివిధ రాజకీయ పార్టీల వారికి అందజేశారని, అందులో లోపాలు ఉంటే వెంటనే తెలియజేయాలని అద్దెకి నగర పంచాయతీ కమిషనర్ వీరాంజనేయులు తెలిపారు. ఓటర్ల జాబితాలో కొత్త ఓటర్లను చేర్పించేందుకు పాత ఓటర్లను మార్చేందుకు గాను ఓటర్ల జాబితా విడుదల చేయలేదని, కులాల వారీగా విభజించి నూతన ఓటర్ల జాబితాను విడుదల చేశారని, ఓసీలు బీసీలో కలిసి బీసీలు ఓసీలో కలిసి ఉన్నట్లుగా గుర్తించి సరిచేసి తిరిగి మరలా ఓటర్ల జాబితాను విడుదల చేశారని, ఎవరైనా అందులో సందేహాలు ఉంటే రాజకీయ పార్టీల వారి వద్ద లేదా నగర పంచాయతీ కార్యాలయం అందుబాటులో ఓటర్ల జాబితాను ఉంచారని, చూసుకొని లోపాలు ఉంటే శుక్రవారం సాయంత్రం లోపు నగర పంచాయతీ కార్యాలయంలో తెలియజేయవచ్చని కమిషనర్ వీరాంజనేయులు తెలిపారు. రాబో మున్సిపల్ ఎన్నికల్లో ఎన్నికల కోసం తయారు చేస్తున్న ఓటర్ల జాబితాలో భాగంగా ప్రస్తుతం వార్డు వారి ఓటర్ల జాబితాలో ఎస్సీ ఎస్టీ మరియు బీసీ కులాల ఓటర్లని గుర్తించడం జరిగింది. సదరు అలా గుర్తించిన ఓటర్ల జాబితాని నిన్నటి రోజున పబ్లికేషన్ చేయడం జరిగింది. మరి అన్ని పొలిటికల్ పార్టీలకి ఆ కాపీలు ఇప్పుడు అందజేస్తున్నాము. మా ఆఫీస్లో కూడా ఒక కాపీ ఉంటుంది. దీనిలో కేవలం కొత్తగా ఓటు కావాలి లేదా ఓటు తొలగించాలనేది ఆప్షన్ అది అవకాశం కాదు. కేవలం మేము గుర్తించిన కులం కరెక్టా కాదా అంటే ఒక ఓసీ ఓటర్ని ఏదన్నా మేము ఎస్సీ బీసీగా గుర్తించడం కానీ లేదా ఒక ఎస్సీ ఇంకా లేదా బీసీ కులాలకు చెందిన ఓటర్స్ని ఆ కులం కాకుండా వేరే కులంగా మార్చేయడం కానీ జరుగుంటే ఆ పొరపాట్లు మాత్రం మీరు అభ్యంతరం తెలియజేస్తే మేము వెరిఫై చేసుకొని దాన్ని సరిచేయడం జరుగుతుంది. కాబట్టి రేపు సాయంత్రంలోగా ఈ ఓటర్ల జాబితాలను పరిశీలించుకొని
ఎక్కడైనా కనుక జాబితాలో ఆ ఓటర్ తాలూకు కులాన్ని గుర్తించడంలో పొరపాటు జరిగి ఉంటే మాకు అభ్యంతరం తెలియజేయవలసిందిగా పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. లిస్టు మా దగ్గర ఉంటుంది, వచ్చి వెరిఫై చేసుకోవచ్చు. లేదా ఇట్లా పార్టీ అభ్యర్థులకు కూడా పార్టీల తరఫున, పొలిటికల్ పార్టీ తరఫున కూడా ఇవ్వడం జరిగింది. అలానైనా మీరు పరిశీలించుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విషయం గమనించాల్సిందిగా అందరికీ తెలియజేస్తున్నాను. పంగలూరు మండలం అలవలపాడు గ్రామంలో 150 కుటుంబాలు జక్రయ్య ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య, మాజీ ఎమ్మెల్యే గరటయ్యలు వారిని పార్టీలోకి ఆహ్వానించి కండువా కప్పారు. అనంతరం గరటయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలు పాలనా మించి వైఎస్ఆర్ పార్టీలోకి చేరుతున్నారని అన్నారు. 150 ముస్లిం కుటుంబాలు వైఎస్ఆర్ పార్టీలోకి చేరడం సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. వైఎస్ఆర్ పార్టీ మొదటి నుంచి ముస్లింల సోదరులకు వెన్నుదన్నుగా ఉందని గరటయ్య పేర్కొన్నారు. రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు ముస్లింలకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన తెలిపారు. అలవలపాడు గ్రామంలో అందరూ కలిసికట్టుగా పనిచేసి రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని గరటయ్య కోరారు. సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులై మరి ఈరోజు పార్టీలో చేరినటువంటి అందరూ కూడా స్వాగతం తెలుపుతూ, ముఖ్యంగా జక్రయ్య కిలకిల ఇద్దరి ఆధ్వర్యంలో మరి 150 ముస్లిం కుటుంబాలు పార్టీలో చేరినందుకు వారిని సాధారణంగా పార్టీకి ఆహ్వానిస్తూ రాబోయే కాలంలో ఈ పార్టీని ఈ సెగ్మెంట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ పంచాయతీ కావచ్చు, మండల ఎంపీటీసీ కావచ్చు, లేక జెడ్పీటీసీ కావచ్చు, అన్నిట్లోనూ మంచి మెజారిటీ సాధించేదాని కోసమే మీరంతా కృషి చేయాలని చెప్పేసి మరి మీతోటి ఈ రెండు పంచాయతీ ఎంపీటీసీ ఎలక్షన్స్లో ఘన విజయం సాధిస్తారు అనేటంటే ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం అమలు చేస్తున్న ప్రతి పథకం పేద విద్యార్థులకు అందే విధంగా ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలు చూసుకోవాలని, ప్రతి ప్రభుత్వ పాఠశాలలో నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టాలని అద్దెంకి మండల విద్యాశాఖ అధికారి వీరరాఘవయ్య అన్నారు. అద్దెంకి బాలుర పాఠశాలలో స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు ప్రారంభం కాగా ఎంఈఓ వీరరాఘవయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యి ప్రారంభించారు. బాలుర పాఠశాలలో జరిగిన స్కూల్ కాంప్లెక్స్ సమావేశానికి బాలుర పాఠశాలల పరిధిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలు పాల్గొన్నారు. జరిగిన సమావేశంలో ఎంఈఓ మాట్లాడుతూ 4 రోజుల పాటు జరగనున్న స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలకు ప్రతి పాఠశాల హెచ్ఎం తప్పనిసరిగా హాజరు కావాలన్నారు. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం లేదా తెలుగు మీడియం కావాలో వారి తల్లిదండ్రులను అడిగి తెలుసుకొని సంబంధిత ఫారంలో సంతకాలు చేయించి గురువారం సాయంత్రంలోపు పంపించాలన్నారు. మెనూ మారిన నేపథ్యంలో మధ్యాహ్న భోజనంకు సంబంధించి రికార్డ్ అనేది ఏర్పాటు చేసుకొని ప్రతి ఉపాధ్యాయులు మధ్యాహ్న సమయంలో విద్యార్థులకు పెట్టే భోజనాన్ని పరిశీలించాలని ఎంఈఓ సూచించారు. చిక్కీకి ప్రభుత్వం అదనంగా డబ్బులు ఇస్తుందని ఈ విషయాన్ని హెచ్ఎంలు బుకింగ్ ఏజెన్సీ వారికి తెలియజేయాలన్నారు. ఇంగ్లీష్లో కూడా తెలుగు మీడియం, తెలుగుతో కూడా ఇంగ్లీష్ మీడియం అని మీరు రాసేసిన ప్రాబ్లం లేదు. అది ఇప్పుడు స్టేట్ వైడ్ కనపడుతుంది అంటే తెలుగుతో కూడా ఇంగ్లీష్ మీడియం కనపడుతుంది, అసెంబ్లీలో కానీ బయట కానీ ఎక్కడైనా కానీ. అయితే డిఓ గారు ఓవర్గా చెప్పేందంటే రెండు కూడా తెలుగుతో కూడా ఇంగ్లీష్ మీడియం కావచ్చు, అట్లాగే ఇంగ్లీష్తో కూడా తెలుగు మీడియం కూడా కావాలనుకునేవాడు అబ్స్ట్రాక్ట్గా చేసిన తర్వాత మండల వయసుగా స్కూల్ వైస్గా మనకు ఓవర్గా చేసేసి మండల నుంచి పంపిస్తాను. అదొకటి 15% నాడు నేడు ప్రోగ్రామ్ కింద సెకండరీ స్కూల్స్ అని కూడా 15% రిజల్యూషన్ కోసం అది కూడా తీర్మానం చేసి వాళ్ళ సాయంత్రం వరకు అలవాటు ఇవ్వాలి. అట్లాగే మధ్యాహ్న భోజన పథకంలో చాలా ఎందుకంటే చాలా వచ్చినాయి. అందరూ కూడా కేవలం హెడ్ మాస్టరే కాకుండా టీచరే కాకుండా అందరూ కూడా బాధ్యత తీసుకొని ఇంప్లిమెంట్ చేయాలి. అంటే వాళ్ళు ఏంటంటే చూడగానే ఏదో కొత్తగా పెట్టమంటారంటారు కానీ రేట్లు కూడా పెంచారు కొద్దిగా. 1 వీక్ వాళ్ళు కనుక ఆ మెనూ ఫాలో అయితే అంతవరకు లాభం వచ్చింది నష్టం వచ్చింది అనేది చూసుకుంటే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. దాదాపుగా అన్నీ ఉండే ఎగ్ ఉంటానే ఉంది, ఆ చిక్కీకి కూడా డబ్బులు ఇస్తున్నారు, కొద్దిగా తేడా ఉండేది. అవన్నీ రైస్ కూడా చేశారు కాబట్టి చిన్న స్కూల్స్లో ఇబ్బంది 20 మంది 15 మంది చోట ఇబ్బంది కానీ 100 మంది 60-70 మంది తింటే పెద్దగా తేడా రాదు. అట్లాంటప్పుడు అది కూడా కొద్దిగా చూడాలి. కంపల్సరీగా చాలా రెస్పాన్సిబిలిటీ పెరిగింది గవర్నమెంట్ క్రిస్టైన్ చేస్తా ఈ జగనన్న మధ్యాహ్న భోజనం పరగానే గోరుముద్దగానే నాయకత్వం చేశారని మనం టీవీలో చూస్తున్నాయి. గవర్నమెంట్లో మనం కూడా ఫిషల్గా వస్తుంటాయి కాబట్టి అది ఏదేమైనా గతంలో కంటే కూడా మనందరం కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ మన గవర్నమెంట్ ఏం చేస్తే అది అయితే మనం చేయటం. ఎడ్యుకేషన్ సెక్టర్ కూడా సేమ్ అదే పాలసీ, ఎక్కడ వ్యక్తిగత అభిప్రాయాలు కానీ వ్యక్తిగత అనేది మనకు అనవసరం. యాజ్ ఏ ప్రొఫెషనల్గా మనం
గవర్నమెంట్ ఇచ్చిన సెక్టార్ కానీ అన్ని కూడా మనం అప్డేట్గా మనం చేయాల్సిన అవసరం. అద్దెంకి పట్టణంలోని సింగరకొండ రోడ్డులో ఉన్న చైతన్య బదిరుల పాఠశాలకు వివిఆర్ కార్ ట్రావెల్స్ నిర్వాహకులు పవన్ కుమార్ నిత్యావసర సరుకులను బుధవారం అద్దెంకి ఎస్ఐ శ్రీనివాసరావు సిపిఎం పార్టీ డివిజన్ కార్యదర్శి గంగయ్య చేతుల మీదుగా నిర్వాహకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ చైతన్య బదిరుల పాఠశాలకు ఎప్పుడూ వారి సహాయ సహకారాలు అందిస్తారని, వివిఆర్ కార్ ట్రావెల్స్ నిర్వాహకులు పవన్ చైతన్య బదిరుల పాఠశాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం సంతోషంగా ఉందని శ్రీనివాసరావు తెలిపారు. అనంతరం విద్యార్థులకు ఎస్ఐ గంగయ్య కలిసి పండ్లు పంపిణీ చేశారు. ఈ సంస్థ ద్వారా ఇక్కడ ఉండి ఎంతో మంది విద్యాభ్యాసం నేర్చుకొని పెద్దవాళ్ళు అయ్యి ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వికలాంగులు కాబట్టి మాకేమీ లేదు అనేటువంటి అధైర్య పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు చక్కగా విద్యాభ్యాసం చెప్పేటువంటి టీచర్స్ ఉన్నారు, సహకరించేటువంటి పెద్దలు అధికారులు ఉన్నారు. మీరు అర్థం చేసుకొని పెద్దవాళ్ళకి తర్వాత మీరు కూడా జీవితంలో సెటిల్ కావచ్చు, మీరు కూడా ఉన్నత స్థాయికి రావచ్చు. అందుకని మీరందరూ ఆ విధంగా ఉండాలని చెప్పేసి ఆశిస్తూ ఇక్కడ ఈ స్కూలు నడుపుతున్నటువంటి కూనూరి ఆరోగ్యం గారికి, అతనే మిత్రుడు సురేందర్కి, ఈ స్కూల్లో పనిచేసేటువంటి సిబ్బందికి, అట్లనే మేము పిలవగానే ఈ కార్యక్రమాన్ని మాట్లాడినటువంటి ఎస్ఐ గారికి నా తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం నియంత పొగడలతో అమరావతి రాజధానిని మార్చడం సరికాదని సిపిఎం పార్టీ జిల్లా నాయకులు ముండ్రు ఆంజనేయులు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మేదరమెట్ల గ్రామంలో ఏసంతో మాట్లాడుతూ మూడు రాజధానుల వలన అభివృద్ధి సాధ్యం కాదని అన్నారు. అభివృద్ధి అంటే రాజధానులు విడగొట్టడం కాదని ఆంజనేయులు విమర్శించారు. అమరావతిని మారిస్తే రైతులకు నష్టం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. మూడు రాజధానుల జగన్ ప్రయోగం బెడిసి కొడుతుందని ఆంజనేయులు అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేసిన బీజేపీతో జతకట్టడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆంజనేయులు అన్నారు. ఎన్నికలకు ముందు బీజేపీని విమర్శించిన పవన్ కళ్యాణ్ ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన పేర్కొన్నారు. కృష్ణా జిల్లా లాంటి వెనకబడ్డ జిల్లాలను కూడా ప్రత్యేక హోదా ఇచ్చి అభివృద్ధి చేయాలి. అంటే రాష్ట్రాన్ని మొత్తాన్ని అభివృద్ధి చేయాలి, అంతేగాని రాజధానులకు విడగొడితే అది అభివృద్ధి కాదు, అందువల్ల అది కరెక్ట్ కాదు. అయితే ఇదే క్రమంలో రాష్ట్రంలో ఇంకో ఇది కూడా ముందుకు వచ్చింది. మొన్న అంటే 2019లో దాదాపు 6-7 నెలల నాడు జరిగిన ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో తెలుగుదేశానికి, వైసీపీకి, బీజేపీకి ఈ వీటికి వ్యతిరేకంగా నాది ప్రజల సిద్ధాంతం, నాది విప్లవ సిద్ధాంతం అని చెప్పి చేగువేరా నాకు ఆదర్శం అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఈరోజు బీజేపీతో కలిసి పనిచేస్తామని చెప్పాడు. బీజేపీ అప్పుడు ఇక్కడికి ఇప్పుడే అధ్యక్షుడైన ఆల్ ఇండియా అధ్యక్షుడైన నడ్డా ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన వెంట తెగదిరిగాడు. ఆయన అసలు ఎక్కడ ఇవ్వాల అవకాశం ఇవ్వాల మాట్లాడ మళ్ళీ ఢిల్లీ పరిగెత్తుకుంటూ వెళ్ళి నేను ఏదో సాధించడానికి ఢిల్లీ వెళ్తున్నానని చెప్పి ఢిల్లీ పరిగెత్తుకుంటూ వెళ్ళి బ్రతంలాడుకొని బీజేపీతో చేసుకొని వచ్చి బీజేపీతో అంతా మాట్లాడుకొని కలిసిపోయే దీన్ని కానీ చేసుకొని ఇప్పుడు నేను బీజేపీ కలిసి పనిచేస్తాం బీజేపీతో అంటాను. మరి ప్రత్యేక హోదా కోసం పనిచేస్తానన్నాడు. ప్రత్యేక హోదా ఇవ్వంది బీజేపీ, మరి ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీతో కలిశాడు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా మీద పనిచేయట్లేదు అన్నాడు. అస్సలు ఇది క్వైట్ డిఫరెంట్. అంటే ఏంటి ద్వంద్వై ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది కేంద్రం ఆ బీజేపీ. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.